అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఆ కుటుంబంలో శ్రీలక్ష్మి వాణి అనే అత్తకోడలు ఉంటారు శ్రీలక్ష్మి కొడుకు జయరాం వీళ్ళంతా కలిసి నివసిస్తూ ఉంటారు వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర రెండు ఎద్దులు ఉండేవి వాటిని ప్రతిరోజు జయరాం పొలానికి తీసుకువెళ్తూ అక్కడ వాటి చేత పొలాన్ని సాగు చేస్తూ ఉంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అనుకోకుండా ఒకరోజు ఒక ఎద్దుకి జబ్బు చేస్తోంది అప్పుడు శ్రీలక్ష్మి ఇలా అంటోంది యారా వెంటనే వెళ్లి పశువులు డాక్టర్ని తీసుకొనిరా ఆమె ఇంత పొద్దున్నే హాస్పిటల్ ఉండదో ఇక్కడే కదా త్వరగా తీసుకొనిరా అని అంటోంది అతను సరే అని చెప్పి డాక్టర్ గారింటికి వెళ్తాడు అక్కడ డాక్టర్ గారికి జరిగిన విషయం ఏంటో చెప్పి ఆమెను తీసుకుని వస్తాడు ఆమె అక్కడి నుంచి ఆ ఇంటికి చేరుకుంటుంది ఎద్దుని పరీక్షిస్తోంది ఎద్దు చనిపోయిందండి పాము కాటు వేసినట్టుంది మీరేదో దానికి జబ్బు అని అనుకున్నారు అని చెప్పి అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోతోంది ఆ మాటలకి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు మాయదారి పాము వచ్చిందో ఏమో బంగారు లాంటి ఎద్దును పొట్టను పెట్టుకుంది ఇప్పుడేం చేయాలరా ఏదో ఒకటి చెప్పు చేసేదేముందమ్మా ఇంకో ఎద్దును తీసుకొద్దాం ఎద్దుని ఎవరిస్తారా జత ఎద్దులైతే ఇస్తారు ఆయన ఇప్పుడు ఎద్దును కొనడానికి అంత డబ్బు ఉందా అది కూడా అమ్మా అని కొడుకు జయరాం అంటాడు కాని మరో ఎద్దుని కొనడం కోసం అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాని అక్కడ ఒక ఎద్దు దొరక్కపోవడంతో నిరాశతో ఇంటికి చేరుకుంటాడు జయరాం రెండు రోజుల తర్వాత ఆ ఎద్దుపైన దిగులు పెట్టుకుని మరో ఎద్దు కూడా చనిపోతోంది ఇక వాళ్ళు ఆ ఎద్దు కూడా దూరమైపోవడంతో మరింత బాధపడతారు అయ్యో నా బంగారపు గాజులు అమ్మి మరీ తీసుకొచ్చాను ఎద్దుల్ని అవి మనకి పొలం దున్నడానికి ఉపయోగపడుతున్నాయి గడ్డివాములు బండి లాగడానికి ప్రతిదానికి ఎంత చక్కగా ఉపయోగపడ్డాయో ఇప్పుడు మళ్ళీ కొనాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటూ తగ ఏడుస్తూ ఉంటుంది శ్రీలక్ష్మి అత్తయ్యా ఊరుకుండయ్యా బాధపడకండి అంటూ కోడలు ఆమెను ఓదారుస్తోంది ఇక రోజులు గడుస్తాయి ఒకరోజు కొడుకు తల్లి దగ్గరికి వస్తాడు అమ్మా అందరూ పొలం సాగు చేసుకుంటున్నారు మనకిప్పుడు ఎద్దులు లేవు గదా మన పొలాన్ని కవులకిద్దామా కావులకిస్తే మనకంటూ ఏమొస్తుందిరా అసలకే మీ నాన్న పోతూ పోతూ చాలా అప్పులు చేసి పెట్టాడు తెలుసుగా ఆ ఎద్దులుంటే వాటి చేత పొలం దున్నించి ఈ సంవత్సరం కూడా ఏదో విధంగా అప్పులు కట్టుకునేవాళ్ళం ఏం చేద్దాం మన తలరాత అలా రాసి పెట్టుంది మరి కౌలికివ్వకుండా మనం సాగు చేయకుండా ఉంటే ఎలాగమ్మా అలా అయితే చిల్లిగవ్వకూడ రాదు కదా ఖాళీగా దాన్ని వదిలేయటమే ఖాళీగా ఏం వద్దు ఒకటి చెప్తాను వినండి మనకంటూ మనం ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాం అలాగే ఇప్పుడు కష్టపడుతున్నాం ఎప్పట్లాగే ఎద్దులకు బదులుగా అత్తయ్య నేను నాగులు పట్టుకుని దున్నుతాం ఏమంటారు అత్తయ్య మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది మా అంచెస్ అలహానే ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో తప్పేవి లేదు మనమే నాగలు పట్టుకుని దున్నుకుందాం అమ్మా దానికంటే మతి లేక మాట్లాడుతుంది నువ్వు కూడా దానికి ఒత్స పలుగుతావేంటి మీరిద్దరూ నాగలు పట్టుకుని పొలం సాగు చేస్తే చూసేవాళ్ళేమంటారు ఏవైనా అనుకోనివరా ఏమవుతుంది మన కష్టాలు మనకు తెలుసు ఎవరు చూడాలి ఎద్దులు కొనాలంటే డబ్బు లేదు పొలాన్ని కౌలుకిస్తే మన అప్పులు తేరవు అలాని ఖాళీగా వదిలేస్తే బీడుగా మారుతుంది అందుకే కోరలు చెప్పిందే సరైంది అని తల్లి అంటోంది అందుకు అతను కూడా ఇక సరే అంటాడు ఇక ముగ్గురు కలిసి పొలం దున్నడానికి వెళ్తాడు అత్తాకోడలిద్దరూ నాగలికావిన్ని భుజాలపై మోస్తారు వెనకాల ఉన్న అతను నాగలి పట్టుకుంటాడు అలా ముగ్గురు పొలాన్ని దున్నుతూ ఉంటారు అప్పుడే దాసు అనే ఒక వ్యక్తి అక్కడికొస్తాడు ఎరా నువ్వు మనిషివా పశువు తల్లి భార్యతో పొలాన్ని దున్నిపిస్తున్నావు ఏమయ్యా ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో తప్పేవి లేదు నువ్వు అంతగా మామే జాలి చూపించాల్సిన అవసరం లేదులే ఏంటమ్మా అట్టా మాట్లాడుతున్నావు నేను అన్నదంట తప్పే ఉంది అలా చేయకూడదని చెప్తున్నాను మీ మంచి కోరి చెప్తుంటే అట్టా మాట్లాడుతున్నారేంది అవునా మీరు మా మంచి కోరుకుంటే మీకు రెండు ఎద్దులు ఉన్నాయి కదా అవి ఒక నాలుగు రోజులు మాకు ఇవ్వండి మా పొలం సాగు చేయించుకొని తర్వాత వాటిని మీకు అప్పచెప్పేస్తాం అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఏంటండి సమాధానం ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు నీకు నా ఇస్తే నేనేం సాగు చేయాలి మరి కదా మాకు ఎద్దులే కాబట్టి మాకు మేము సాగు చేసుకుంటున్నాం ఇందులో బాధపడాల్సిన అవసరం ఏమి లేదు అని కోడలంటోంది అతను సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాయం చేయడం తెలియదు గాని అందరం మంచి కోరుకుంటాము అని చెప్పేవాళ్లే ఏంటో ఈ సమాజం అనుకుంటూ వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కొంత సమయం తర్వాత తన పొలానికి వెళ్తూ దాసు భార్య సరోజ అనే ఒక ఆమె వాళ్ళని చూస్తోంది ఆమె వెంటనే అక్కడికి వెళ్తోంది శ్రీలక్ష్మి వదినా ఏంటి మీరీ పని చేస్తున్నారు మా ఎద్దులు రెండు చల్లిపోయాయి వదిన అందుకే ఏం చేయాలి అర్థం కాక మేమే పొలాన్ని సాగు చేస్తున్నాం అయ్యో ఎంత కష్టం వచ్చింది మీకు అయినా నాగలు పట్టి ఎద్దులు దున్నుతుంటేనే విత్తనాలు అంతంత మాత్రంగా లోపలికి వెళ్తున్నాయి మీరిద్దరు దున్నితే ఆ మొక్కలు కొంచెం ఎదిగిన తర్వాత నేల కూలుతాయి మమ్మల్ని ఎత్తి పొడవడానికి వచ్చారా వదినా మీకేం పని పాట లేదనుకుంటా మా కష్టం ఏదో మేము పడుతున్నాం అయ్యో పాపం అది జాలి పడాల్సింది పోయి పంట పండుతుందో లేదని షాప్నర్ధాలు పెడుతున్నారా అయ్యో మామా నీకు అలా అర్థమైందా వదినా నేను వాస్తవాలు చెప్తున్నాను వదినా మీరు బాగా చెప్పారు కానీ అయ్యో రామ అనే బదులు మామ అని తలసినప్పుడే మీ బుద్ధి ఏంటో అర్థమైంది చెప్పినంతవరకు చాలు ఇక మీరు వెళ్ళండి ఉన్నది చెప్తే పాటంట అలాగే ఉంది చూస్తుంటే నాకెందుకు వచ్చిందమ్మా మీ పాటలేవో మీరే పడండి అంటూ అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతోంది ఇక అప్పుడు జయరాం తల్లితో ఇలా అంటాడు అమ్మా ఆమె చెప్పింది కూడా నిజమే గదా ఎద్దును పెట్టి సాగు చేపితేనే ఇత్తనాలు దున్నటం అంతంత మాత్రంగా ఉంది ఒకవేళ ఇత్తనాలు పెట్టినా మొక్క బలంగా ఉంటుందో లేదో చెప్పడం ఇంత కష్టం ఇంతటితో వదిలేసి వెళ్ళిపోదాం బదా ఓరే మనవంతు కష్టం మనం పడదాం ఇక మిగిలింది అంతా పైవాడు చూసుకుంటాడు నువ్వు నోరు మూసుకుని పనిచేయ్ అని శ్రీలక్ష్మి అంటోంది అందుకు అతను సరేలే అన్నట్టుగా ప్రారంభిస్తాడు రోజులు గడుస్తాయి వరుసగా వారం రోజులకు పైగా వాళ్లు కష్టపడి పొలాన్ని దున్నడం పూర్తి చేస్తారు ఆ తర్వాత విత్తనాలు జల్లటం నీళ్లు పెట్టడం కూడా జరిగిపోతోంది రోజులు గడుస్తాయి పొలం పచ్చగా కనిపిస్తోంది చూసావరా పొలం ఎట్లా పండిందో ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం అప్పుడే వదిలేసినట్లయితే ఇంత బాగా పొలం పండించే అవునమ్మా నిజమే పొలం బాగా పండింది అందరికంటే మనమే చాలా బాగా కనపడుతున్నాం ఇంకా కొన్ని రోజుల్లో ఎత్తనం ఈయనకొస్తుంది కొన్ని రోజుల్లో అది ముదురుతుంది కూడా ఇక కోత కూడా మనం ఉగరమే కలిసి కోసుకుందాం తప్పకుండా అండి అలాగే చేద్దాం అని అనుకుంటారు ఇక అప్పుడే అక్కడికి సరోజా తన పొలానికి వెళ్తూ వాళ్ళ చేను బలంగా పచ్చగా ఉండడం చూసి వాళ్లతో ఇలా అంటోంది వదినా ఆ రోజు నేనేదో అనుకున్నాను కానీ మీరు నిజంగా సాధించారు వదినా చేను చాలా పచ్చగా ఉంది మొక్క కూడా బలంగా కనబడుతుంది చాలా కష్టపడ్డారు నేనన్న మాటలకి ఆ రోజే వెనకెళ్ళిపోతారేమో అనుకున్నాను కానీ మీరు బాగా కృషి చేసి ఇంతవరకు వచ్చారు ఇంక పొలం బాగా పండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వదినా చాలా కృతజ్ఞతలు వదిన మీ అన్నయ్య నా కోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు నేను క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతోంది చూసావా అబ్బాయి మనుషులు ఎలా ఉన్నారో అప్పుడేమో మీ వల్లేవి కాదన్నారు ఎప్పుడేమో ఎలా మాట్లాడుతున్నారు దీని బట్టి నీకేమర్థమైందిరా నాకు చాలా బాగా అర్థమైందమ్మా ఒక మనిషి కష్టమైన పనిని మొదలు పెట్టినప్పుడు ఇక వెనక్కి తిరుగు చూడకూడదు ఎలాంటి విమర్శలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు సాగిపోవాలంతే అప్పుడే మనం అనుకున్నట్టుగా విజయం సాధిస్తాం కరెక్ట్ గా చెప్పారు అయినా అత్తయ్య దాసు మావయ్య ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు కదా ఈ సరోజ పిన్ని మాత్రం ఏం చేయకుండా ఉంటుంది మళ్ళీ ఏదో కష్టపడే దానికిలాగా భలే మాట్లాడుతుంది ఓసాయ్ దానికి మాటలే గాని రావు సరే మనం వెళ్దాం పాదండి అంటూ అక్కడి నుంచి ముగ్గురు వెళ్ళిపోతారు ఇక రోజులు గడుస్తాయి అతను అప్పుడప్పుడు పొలానికి కావాల్సిన బలం మందులు చల్లుతూ నీటిని పెడుతూ వాటిని చూసుకుంటూ ఉంటాడు ఇంకా మరికొన్ని రోజులు గడుస్తాయి పంట బాగా విస్తారంగా పండుతోంది దాన్ని చూసిన అతను చాలా సంతోషపడతాడు ఇక తరువాత ఆ ముగ్గురు కలిసి పంటను గోస్తారు మరికొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ల పంట చేతికొస్తోంది అతను వాటిని అమ్మి డబ్బు తీసుకొని వస్తాడు డబ్బు తీసుకొచ్చి వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు అమ్మా అమ్మా నేనివ్వాల్సిన అప్పులన్నీ అందరికి ఇచ్చేస్తానమ్మా అవి పోగా ఇంకా నా దగ్గర ఏడు లక్షల రూపాయలున్నాయమ్మా వీటితో ఒక డెబ్బై ఏళ్ళు పెట్టి ఎద్దులు కొనుక్కొస్తానమ్మా బాబు ఇప్పుడు ఎద్దులను తీసుకురావడం ఎందుకు పొలం లేవు కదా వాటిని వృధాగా మేపినట్టే అలా ఊరికే పని చేయకుండా తింటే వాటికి సోమ్రతనం వస్తుంది పొలం వేసే ముందు తీసుకుందాం ఇదంతా జరగడానికి కారణం నీ భార్య ఆమెకే వచ్చిన ఆలోచన మన అప్పులన్నీ తీరిపోయాయి కదా కొంత డబ్బు సంపాదించాం దానికి చీరలో నగలు కొనిపెట్టు మిగిలినవి బ్యాంక్లో వేసుకుందాం ఎవండి నాకంటే ముందు మీ అమ్మగారికి తీసుకురండి ఈ వయసులో కూడా ఎంత కష్టపడ్డారో కాదురా ముందు కోరాలకు తీసుకురా కాదండి అత్తయ్యకి తీసుకురండి అంటూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు ఇక దానిని అంతా వింటున్న అతను అబ్బా ఏం కాపండి ఇద్దరికి ఒకేసారి తీసుకొస్తాను అని అంటాడు ఇక అందుకు అత్త కూడా ఇద్దరూ ఒకరిని చూసుకుని ఒకరు గట్టిగా నవ్వుకుంటారు దాన్ని చూసిన అతను కూడా నవ్వుకుంటాడు